సందేహ నివృత్తికి పంపించినటువంటి ప్రశ్నలలో కుజదోషం గురించి చాలా వచ్చాయి. కుజదోషం అంటే ఏమిటి? కుజదోషం ఉంటే ఇలాంటి కష్టాలు సంభవిస్తాయా? భార్యాభర్తలు అనుకూలంగా ఉండరా? మరి ఇలా ఉంటాయా, అలా ఉంటాయా అని చాలా రకాల ప్రశ్నలు వచ్చాయి. అసలు కుజదోషం అంటే ఏమిటో మొదలు తెలుసుకుందాం. కుజుడు అనేవాడు నవగ్రహాలలో ఒకటి, మేష వృశ్చిక రాశులకు అధిపతి. ఈ కుజుడు 1వ స్థానంలో కానీ, 2వ స్థానంలో కానీ, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, జనన లగ్నానికి ఈ స్థానాలలో గనక ఉన్నట్లయితే అప్పుడు కుజదోషం అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ అంగారకుడు ఆ వ్యక్తుల పైన ప్రభావాన్ని చూపెడతాడు. ఎటువంటి ప్రభావాన్ని చూపెడతాడు అని అంటే, కుజుడు అగ్నితత్వ గ్రహం, ఉద్రేకంతో కూడిన గ్రహం, యుద్ధ కాముకుడు, యుద్ధం చేయాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు. అటువంటి కుజుణ్ణి అశుభ గ్రహం కింద లెక్క పెడతారు. అటువంటి గ్రహము ముఖ్యమైనటువంటి ద్వాదశ భావాలలో ప్రధానమైనటువంటి స్థానాలు. 1వ స్థానం తను స్థానం, అంటే శరీరం ఎలా ఉంటుంది, గుణాలు ఎలా ఉంటాయని చూచేటువంటిది. 2వ స్థానం ధనస్థానం, కుటుంబ స్థానం. 4వ స్థానం విద్యాస్థానం, మాతృస్థానం. 7వ స్థానం కళత్రస్థానం. 8వ స్థానం ఆయుస్థానం. 12వ స్థానం వ్యయస్థానం, ఖర్చులు, శయ్య సుఖభోగాలకు మొదలైనటువంటి వాటికి కూడా ఈ స్థానాన్ని చూస్తారు. కాబట్టి ఈ స్థానాలలో కనుక కుజుడు ఉన్నట్టయితే ఆ వ్యక్తిలో ఉద్రేకం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి, యుద్ధ కాముకత ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, ఆధిపత్య లక్షణాలు ఉంటాయి. అందువల్ల వచ్చినటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ మీద ప్రభావం చూపెడతారనేటువంటి ఉద్దేశంతో కుజుడు ఈ ప్రాంతాలలో ఉంటే దోషము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కుజదోషం ఉంది అని ఈ రోజులలో అనేక రకాలుగా భయపడుతున్నారు. మరి నిజానికి కుజుడు అనేటువంటి వాడు చెడు గ్రహమైనప్పటికీ, అశుభగ్రహమైనప్పటికీ కొన్ని స్థానాలలో శుభాలను కూడా ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థానాలను ఏ లగ్నమైనా కానీ ఆ స్థానాలే ఉంటాయి. మేషలగ్నంలో జన్మించాడనుకోండి, మేషం 1వది, కర్కాటకం 4వది, తుల 7వది, వృశ్చికం 8వది, మీనం 12వది అని చెప్పుకుంటాం. ఆ స్థానాలను మాత్రమే లెక్కించుకోవాలి కానీ ఆ రాశులను కాదు. కొన్ని సందర్భాలలో చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి అని చెప్పి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, కానీ ప్రముఖంగా జన్మలగ్నాన్ని తీసుకుంటే సరిపోతుంది. మరి స్త్రీ జాతకం, పురుష జాతకం రెండు జాతకాలలో ఉంటాయా అంటే ఇరువురికి ఉంటాయి. స్త్రీ జాతకంలోనూ వర్తిస్తుంది, పురుష జాతకంలోనూ వర్తిస్తుంది. ఏమవుతుంది ఈ దోషం వల్ల అంటే, దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, ఒకరిపై ఒకరు ఆధిపత్య లక్షణాలు ఎక్కువ అవుతాయి, కోరికలు ఎక్కువ అవుతాయి, వాటిని తట్టుకునేటువంటి శక్తి ఒకరికి ఉండకపోవచ్చు, దానితో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు వస్తాయి. మరి అన్ని వేళల్లో జరుగుతాయా ఇవి అని అంటే వాస్తవంగా జరగవు. ఎందుకంటే కుజుడికి స్వస్థానమైనటువంటి స్థానాలు ఉన్నాయి, మేషము వృశ్చికము కుజుడి స్వస్థానాలు, మకరము ఉచ్చస్థానము. ఈ స్థానాలలో కుజుడు గనుక ఉన్నట్లయితే అశుభాలకు బదులు శుభాలు ఇస్తాడు. ఏ లగ్నంలో జన్మించిన వాళ్ళకైనా ఆ లగ్నం కనుక వాళ్లకు మంచి స్థానం అయితే, అంటే కేంద్రస్థానము, కోణస్థానము, లేకుంటే అనుకూలమైనటువంటి స్థానం కనుక అయినట్లయితే మంచి శుభాలను ఇస్తాడు. అప్పుడు అంగారక దోషం అనేటువంటిది వర్తించదు. ఇందులో కుజుడు కొన్ని నక్షత్రాలకు ఆ దోషాన్ని ఇవ్వలేడు. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలకు కుజుడు ఏ స్థానంలో ఉన్నా కానీ దోషాన్ని ఇవ్వలేడు. ఆ నక్షత్రాలకు ఆ దోషమనేటువంటిదే ఉండదు. కానీ ఈ రోజులలో అటువంటి నక్షత్రాలలో పుట్టిన వాళ్లకు దోషం ఉన్నదని చెప్తున్నారు. మామూలుగా ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ దోషం ఉన్నదని చెప్తున్నారు. కానీ ఈ నక్షత్రాలలో పుట్టిన వాళ్లకు, మేషలగ్నంలో జన్మించిన వారికి,
వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి, మకర లగ్నంలో జన్మించిన వారికి, సింహలగ్నంలో జన్మించిన వారికి, ధనుర్లగ్నంలో మీన లగ్నంలో జన్మించినటువంటి వాళ్లకు, మరి ఒకటి చంద్రుని లగ్నమైనటువంటి కర్కాటకంలో అని కూడా కొన్ని గ్రంథాలలో ఉంది. ఈ లగ్నాలలో జన్మించినటువంటి వారికి కుజదోషం ఉండదు, పని చెయ్యరు. భార్యాభర్తలు అయినటువంటి వాళ్ళు లేదా పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది, అబ్బాయికి లేదా అమ్మాయికి కుజదోషం ఉంది, మరి సంబంధం చూసినప్పుడు అటువైపు జాతకంలో కూడా కుజదోషం కనుక ఉన్నట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్లు, ఇద్దరి జాతకాలలో కుజదోషం ఉంటే ఆ దోషం వర్తించక అది కొట్టుడుపోతుంది, ఇద్దరు అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. ఇది కూడా కుజదోష నివారణనే. మరి ఇక్కడ కుజదోష నివారణ అనేటువంటిది చేసుకోవడం అవసరమే, చేసుకుంటే తప్పు లేదు, పూజలు ఎన్ని చేసుకున్నా కానీ దోషం లేదు, భగవంతుని పూజలు చేయడంలో వద్దు అనేటువంటి ప్రసక్తే లేదు. కాకపోతే అవసరమా అంటే, ఇద్దరి దంపతుల యొక్క జాతకాలలో దోషం ఉంటే వాళ్ళు దోష నివారణ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇంతకుముందు చెప్పినటువంటి నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా దోష నివారణ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి ఈ మధ్యన. అయ్యా, మాకు పెళ్ళయింది, నా జాతకంలో కుజదోషం ఉంది, ఆమె జాతకంలో కుజదోషం లేదు, మరి మేమేం చేయాలి, మరి మా మధ్యన సఖ్యత తక్కువైంది అని ఒకరు ప్రశ్న వేశారు. నిజానికి దోషం కనుక ఎక్కువైతే ఆ పెళ్ళి అనేటువంటిది వాయిదాలు పడుతుంటుంది, ఈ పెళ్ళయి సంతానం అయ్యేదాకా ఉండదు. ఒకవేళ అలా జరిగింది అంటే ఆ సమయంలో ఆ యొక్క కుజుడి యొక్క ప్రభావం తగ్గి ఉంటుంది, మరి అలాంటప్పుడు వివాహం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గడిచినటువంటి విషయాన్ని ముందు పెట్టుకొని బాధపడడం కంటే ఆ దోష నివారణకు ఎన్నో మార్గాలుంటాయి. ఒకటి, దైవపరంగా మంగళవారాలు ఉండడం, అంగారకుడికి పూజ చేసుకోవడం, లేదా ఇద్దరి మధ్యన సఖ్యత ఉండడం కోసమై ఎవరైనా ఒకరు సర్దుబాటు చేసుకోవడం, అదే అడ్జస్ట్మెంట్. కొంతకాలం సర్దుబాటు చేసుకున్నట్లయితే మంచి దశలు వచ్చినాయంటే ఆ దోష ప్రభావం తగ్గుతుంది, అప్పుడు అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశా విశేషాలను కూడా పరిశీలన చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఒకరి జాతకంలో దోషం ఉంది, మరి నాకు ఇబ్బందులు అవుతాయి, మేమిద్దరం కలిసి ఉంటామా, ఇంకో పెళ్ళి అవుతుందా అని ఇట్లా ఆలోచించడం అనేటువంటిది, వ్యతిరేక ఆలోచనలు అనేటువంటివి రాకూడదు. దానికి బదులు నివారణ మార్గాలు ఆలోచించుకోవాలి, సరి అయినటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికై ప్రయత్నం చేస్తే ఆ దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారు, ఇందులో సందేహం లేదు. అయితే ఇక్కడ దోషం అనేటువంటిది ఆయా దశలను బట్టి కూడా కొంత దోషం అనేటువంటిది తగ్గుతుంది. ఆ జన్మలగ్నం లోపల కుజగ్రహం ఎక్కడైతే ఉందో ఆ కుజగ్రహం కనుక శుభుల దృష్టిలో ఉన్నట్టయితే ఆ దోషం నివారణ అవుతుంది. అంటే ఆ లగ్నానికి శుభదృష్టి గురువు, బుధుడు, పూర్ణచంద్రుడు, మరి ఈ శుభగ్రహాలు కనుక లగ్నాన్ని చూస్తున్నా, కేంద్రంలో ఉన్నా ఈ కుజుడి యొక్క దోషం ఉండదు, అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఇంకొక విశేషం, కుజుడు శత్రుక్షేత్రాలలో ఉన్నప్పుడు కూడా కుజదోషం అనేటువంటిది ఎక్కువగా పనిచేయదు. ఇవన్నీ కూడా ఆలోచించి గణన చేసి అప్పుడు దోషం ఉందా లేదా అని నిర్ణయించాలే కానీ ఈ యొక్క స్థానాలలో ఉండగానే కుజదోషం ఉంది అని చెప్పి చూపించి భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని దాటవేసేటువంటి మినహాయింపులుగా ఏవైనా ఉన్నాయా, కుజుడు బలవంతుడా, కుజుడు ఏ క్షేత్రంలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత వరకు పనిచేస్తుంది, స్త్రీ పురుషుల జాతకాలలో ఇరువురు జాతకాలలో ఉన్నాయా అని ఇన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయించాల్సిందే తప్ప ఇలా స్థానాలను చూచి నిర్ణయించడం సరి అయినది కాదు. అంటే ఆ నిర్ణయించి పూజలు చేసుకుంటామంటే వద్దనేది లేదు, కానీ ఇది మాత్రం సరి అయినటువంటి పద్ధతి కాదు. దోషం అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క దశలలో కూడా మంచి దశలు నడిచినప్పుడు ఈ కుజుడు పని చేయకపోవచ్చు, అప్పుడు మంచి సంబంధాలు దొరుకుతాయి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకు కూడా తొందరగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు, కుజదోషం లేని వాళ్ళు కూడా పెళ్ళి కాకుండా ఉన్నారు. అంటే ఇంకా మిగతా అంశాలన్నీ కూడా పరిశీలించాలి. జాతకం అనగానే ఒక కుజుడిని తీసుకొని చెప్పడం అనేటువంటిది సరి అయినటువంటి నిర్ణయం కాదు. మరి ఆ కుజుడిని అనుగ్రహం పొందడం అనేటువంటిది అవసరమే, జపం చేసుకున్నా సరిపోతుంది. ఇంకొకటి, ఈ కుజుడికి చాలా పేర్లు ఉన్నాయి.
కుజుడు, అంగారకుడు, మంగళుడు, మరి ఇన్ని పేర్లతో ఉన్నాడు. ఇన్ని పేర్లతో కూడా ఈ దోషాలను చెప్తూ ఉంటారు. కానీ ఆ దోషాలు నివారణ అయ్యేటువంటి మార్గంలో ఉంటాయి. ఆ దోషం అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఇంకే కారణాల వల్ల జరిగిందో మొత్తం జాతక పరిశీలన చేసి చెప్పాల్సిందే తప్ప ఒక్క గ్రహం గురించి చెప్పడం సరి అయినది కాదు. స్వస్తి. నవగ్రహాలలో ఏ గ్రహం అనుగ్రహం లేదు, ఒక చంద్రుడు మినహా. కానీ ఈ వారం ప్రారంభమైంది. శుక్రుడు అనుకూలంగా వస్తున్నాడు 2వ తేదీ నుంచి. అంటే శుక్రబలం అనేటువంటిది ప్రారంభమైంది. అంటే ఒక గ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలుగుతున్నారు. అంటే శుభవీక్షణం అనేటువంటిది ప్రారంభమైంది. మరి అందువల్ల ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో మరిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎంతో కష్టపడ్డాం, ఇక ఇప్పటి నుండి సుఖపడదాం అనేటువంటి భావన కలుగుతుంది. ఇన్ని రోజులు ఎవరు మాట్లాడినా, ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సైతము, మీది తప్పు కాదు, మీ ఆచారం బాగలేక మీరు అలా అన్నారు అని సంతృప్తిపరిచేటువంటి స్థితిలో మాట్లాడతారు 2వ తేదీ నుంచి.